Hello friends, welcome to Chef Sony's Kitchen. Today my recipe, grilled paneer rolls. Danni ela tayar cheyalo chuddam. First oka bowl teeskoni అందులో 1 కప్ మైదా 1 కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ ఆయిల్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి పిండిని. పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా పిండిని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని చపాతీస్ రోల్ చేసుకొని పాన్ మీద టూ సైడ్స్ కాల్చుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ పెరుగు, 1 టమాటో కెచప్, 1 రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓవెన్ని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. నెక్స్ట్ పనీర్ని గ్రిల్ చేసుకోవాలి. 180 డిగ్రీస్లో 10 మినిట్స్ గ్రిల్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ మెల్ట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని 50% టోస్ట్ చేసుకోవాలి. ఇది 50% కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లో చపాతీని తీసుకొని దాని మీద మయోనీస్ని అప్లై చేసుకోవాలి. వెజ్ మయోనీస్ నెక్స్ట్ చపాతీ మీద టోస్ట్ చేసుకున్న క్యాప్సికమ్స్ టమాటో ఆనియన్స్ని ఫిల్ చేసుకోవాలి.
నెక్స్ట్ గ్రిల్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టమాటో సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తమన్నీ యాడ్ చేసుకొని చపాతీని రోల్ చేసుకోవాలి. అంతేనండి, మన గ్రిల్డ్ పనీర్ రోల్స్ రెడీ అయిపోయాయి.